రేపు శుక్రవారం రోజు గుమ్మం ముందు ఈ రెండు చుక్కలు చల్లితే చాలు, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు ఇంట్లో పడుతున్న కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి గుమ్మం ముందు రెండు చుక్కలు ఇది చల్లితే చాలండి. ఇంట్లో కూడా దీన్ని చల్లవచ్చు. ఇంట్లో కూడా మీరు చల్లుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూస్తారన్నమాట. ఏంటంటే మనకు ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఈ చిన్న పరిహారం చేయాలన్నమాట. దీన్ని చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది, మనకి ఇంకా తీరుగుండదు. మనం ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా ఏంటంటే మనం ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మనకు అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారు. ఎలా అనేది మీకు సందేహం రావచ్చు. ఏమీ లేదండి, మనకు చాలా వరకు కూడా ఇంట్లో చెప్పుకోలేని బాధలు ఉంటూ ఉంటాయి, కష్టాలు ఉంటూ ఉంటాయి. చాలా వరకు కూడా మనం సమస్యల్ని, కష్టాలను, బాధల్ని ఎదుర్కొంటాము. అది మన పరంగా కానీ, మన పిల్లల పరంగా కానీ, మన ఇంటి పరంగా కానీ, మనకేంటంటే ఎప్పుడు చూసిన కష్టం అనేది వస్తూ ఉంటుందన్నమాట. దాని నుంచి మనం ఎలా బయటపడాలో అర్థం కాదు. అలాగే కాకుండా మనం దాని నుంచి ఎలా విముక్తి కలిగించుకోవాలి కూడా కొన్నిసార్లు మనకేంటంటే తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో కష్టం ఉన్నప్పుడు ఈ చిన్న పని చేస్తే చాలు, మన ఇంట్లో ఉండే కష్టాలతో అంటే తొలగిపోయి మనకంతా కూడా శుభం జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. నార్మల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఇంట్లో సుఖ సంతోషాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఈ చిన్న పరిహారం తప్పక చేయాలన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే డబ్బు సంపాదన, అంటే మనం బాగా సంపాదించుకుంటాము, ఉన్నట్టుండి ఒకటేసారి సంపాదన అనేది తగ్గిపోతుంది. అది ఎందుకు తగ్గిపోతుందో కూడా మనకు కొన్నిసార్లు తెలియదన్నమాట. కాబట్టి ఆ యొక్క సంపాదన నుంచి కూడా మనం బయటపడాలంటే ఈ పరిహారం తప్పక చేయాల్సిందే అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. మనం ఏంటంటే మన ఇంట్లోకి చెడు రావాలన్నా మంచి రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది. మన గుమ్మం దాటే కదా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది, అలాగే మంచి కూడా మన గుమ్మం దాటే మన ఇంట్లోకి ప్రవేశిస్తుందన్నమాట. చెడు అనేది అస్సలు కూడా గుమ్మం నుంచి మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇది ఒక్కటి మీ గుమ్మం దగ్గర చల్లండి. ఇది చల్లడం వల్ల ఏమవుతుంది అని మీకు సందేహం రావచ్చు. ఇది చల్లటం వల్ల చాలా వరకు కూడా అండి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు, నకారాత్మక శక్తి అనేది రాదు. మనం బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తాం కదా, మన ద్వారా ఏదైతే మన ఇంట్లోకి చెడు ప్రవేశిస్తుందో దాని నుంచి కూడా మనకు విముక్తి కలగటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇంట్లో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి ఎందుకు జరుగుతాయో కూడా మనకు అర్థం కాదు. మన పిల్లలు బాగానే ఉంటారు, మనం కూడా బాగానే ఉంటాము. జబ్బు పడిపోవటము, ఎప్పుడు చూసినా మన పిల్లలు మనని అసహించుకోవటము, తల్లిదండ్రులని, అలాగే కాకుండా ఇబ్బందులకు గురి చేయటము, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అలాంటి వాటి నుంచి అయినా సరే మనం బయటికి రావాలంటే ఈ పరిహారం తప్పక పాటించాలన్నమాట. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం పరిహారం చేయాలి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, శుక్రగ్రహం అనేది అంటే శుక్రగ్రహం యొక్క బలం అనేది పెరుగుతుంది, గురువు యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. అలానే కాకుండా ఇంట్లో ఉండే నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది, ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోతుంది, దరిద్రం నుంచి మనం సులభంగా బయటికి రాగలుగుతాము. అంతా కూడా మనకు మంచి జరగటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ చిన్న పరిహారం చేయండి. అంతేకాకుండా ఏంటంటేనండి, మీ ఇంట్లో మీరంటే గిట్టని వారు మీపై చేసే చెడు ప్రయోగాలు, అలాగే కాకుండా మీ ఇంట్లో మీ పిల్లలు మీ మాట వినకపోయినా, భర్త మీ మాట వినకపోయినా సరే ఈ పరిహారం చేయొచ్చు. అంటే కేవలం గుమ్మం దగ్గర చల్లుకుంటేనే మీకంతా కూడా శుభం జరుగుతుందని కాదండి, దీన్ని మీరు ఇంట్లో కూడా చల్లుకోవచ్చు. ఇంట్లో కూడా చల్లటం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితాలు అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారు. ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే, కష్టం కానీ, సమస్య కానీ, ఏదైనా సరే మీకు అంటే పక్కన వాళ్ళతో గొడవలు జరుగుతున్నా సరే, అంటే చాలామంది కూడా మనం చూసి అసూయపడుకుంటారు, కుళ్ళుకుంటారు, కుతంత్రాలు జరుపుతూ ఉంటారు, ఇలాంటివన్నీ సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలంటే ఈ పరిహారం చేయాలని మనకు శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. పూర్వీకులు అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారం చేసేవారు. అలా చేసేవారు కాబట్టి వారికి అధికంగా ఫలితాలు కూడా వచ్చేవి. ఈ పరిహారం అయితే ఇప్పటికీ కూడా చాలామంది చేస్తారు. ఎందుకంటే గుమ్మం ఎంత చక్కగా ఉంటుందో మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షణ కూడా అంతే చక్కగా పెరుగుతుంది. అలాగే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు అంతే చక్కగా కలుగుతుంది. ధనం కూడా రావటం అనేది మనం చూడగలుగుతాము. డబ్బు అనేది మనకు ఇక రావటమే కానీ పోవటం అనేది మనకు అంటే తెలియదని చెప్పొచ్చు. అంత బాగుంటుంది పరిహారం. కాబట్టి మీరు తప్పక ఈ యొక్క చిన్న పరిహారం చేయండి. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. ఒక గ్లాసులో నీళ్ళని తీసుకోండి,
కాస్త అత్తర్ని కానీ లేదంటే గంగని తీసుకోండి. అలాగే కాకుండా మనము కొంచెం రోజ్ వాటర్ని కానీ లేదంటే అత్తర్ని కానీ తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి చిటికెడు పసుపు పొడి అలాగే కాకుండా చిటికెడు కర్పూరం కావాలి. ఇవి తీసేసుకొని వీటితో మనం పరిహారం చేయాలన్నమాట. నీళ్ళు గంగ అంటే, గంగ అంటే చాలా వరకు కూడండి పవిత్రమైనవిగా మనం భావిస్తాము. అంటే నీళ్ళని గంగగా మనం చెబుతూ ఉంటాం కాబట్టి నీళ్లు పవిత్రమైనవి, పరమ పవిత్రమైనవి, పంచభూతాల్లో ఒకటి. అలాగే కాకుండా నీళ్లు నారాయణుగా కూడా చెప్పబడుతుంది కాబట్టి నీళ్ళని తీసుకోండి. ఆ నీటిలో రోజ్ వాటర్ కానీ లేదంటే అత్తర్ని కానీ కలపండి. ఈ రెండు సువాసనను కలిగి ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైనవి అన్నమాట. ఇంకా అలాగే కాకుండా ఏంటంటే ఈ పసుపు అనేది చెడుని లాగేసుకుంటుంది, చెడు శక్తి నుంచి మనల్ని బయటపడేస్తుంది, చెడు అనేది రాకుండా ఉండటానికి ఈ పసుపు ఉపయోగపడుతుంది. కర్పూరం పొడి ఏంటంటే ఇంట్లోకి చాలా వరకు కూడా ఏదైతే ఇబ్బంది వస్తూ ఉంటుంది కదా ఆటంకాలు, వాటిని రాకుండా అడ్డుకోవటానికి కర్పూరం పొడి బాగా ఉపయోగపడుతుంది. కర్పూరం పొడి మా దగ్గర లేదండి అంటే కర్పూరం పొడిని తీసుకొని, అంటే కర్పూరం బిళ్ళల్ని తీసుకొని దాని చేతితో మెదిపితే పొడి ఫామ్ అవుతుంది, దాన్ని తీసేసుకోండి సరిపోతుంది. ఇక ఇవన్నీ కూడా కలిపేసి నీళ్ళల్లో చక్కగా ఇంట్లో గుమ్మం దగ్గర చల్లేస్తే సరిపోతుంది అన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. ఏమీ లేదండి, గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి, అందులో చిటికెడు పసుపు అలాగే కాకుండా కొంచెం రెండు కర్పూర బిళ్ళలంత పొడి వేసేయండి. వేసేసిన తర్వాత అందులో వచ్చేసి కాస్త సెంటుని, అంటే మా దగ్గర సెంటు లేదండి, లేదు అనుకునేవారు ఏంటంటే కాస్త రోజ్ వాటర్ని పోసేయండి సరిపోతుంది. ఇవన్నీ కూడా పోసేసిన తర్వాత చక్కగా కలపండి. కలిపిన తర్వాత మీ ఇంట్లో అండి గదుల్లో మూలల్లో ఇలా చల్లండి. అలా చల్లిన తర్వాత ఇంకొకటి ఏంటంటే దీన్ని తీసుకొచ్చి, అంటే మిగులుతుంది కదా చల్లిన తర్వాత, చల్లటం అంటే మరీ గోడలపై మొత్తం చల్లటం కాదండి, మూలల్లో నార్మల్గా మూలల్లో చిలకరించుకోవాలి. అంటే కొంచెం నీళ్ళని తీసుకుంటూ కొంచెం చిలకరించుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనమండి నార్మల్గా గుమ్మం ఉంటుంది కదా, అంటే గుమ్మం చాలా వరకు కూడా మనము పసుపుని రాస్తాము, కుంకుమతో బొట్లు పెడతాము, దీపారాధన చేసుకుంటాము, అనేక రకాలుగా గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలను కొన్ని విధి విధానాలను మనం పాటిస్తూ ఉంటాము. అలా పాటిస్తే మనకు శుభము, అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, భర్త సంపాదన పెరుగుతుంది, విపరీతంగా డబ్బు రావటం అనేది మొదలవుతుంది, ఇంట్లో ఉండే కష్టాలు నష్టాలు వెళ్ళిపోతాయని మనకు ఒక భావన అనేది ఉంటుంది కదా. దానితో పాటు ఏంటంటే దీన్ని కూడా మీరు పాటించండి. అంటే ఎప్పుడు పాటించాల్సిన అవసరం లేదు, ఇలా గురువారం తిథులు, పండగ తిథులు, శుక్రవారం తిథులు పాటిస్తే సరిపోతుంది అన్నమాట. అలా కలిపిన తర్వాత ఆ యొక్క ఏదైతే మిశ్రమం ఉంటుందో దాన్ని తీసుకొచ్చి చక్కగా గుమ్మం మీద ఇలా చుక్కలుగా చల్లేయండి. అంటే కొంచెం కనిపించేలాగే చుక్కలుగా పోసేయండి. అలా పోసేస్తే చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారు. చాలా అద్భుతంగా మీ జీవితం అయితే మారటం అనేది మీరు గమనిస్తారని చెప్పొచ్చు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి, అంతా కూడా మీకు శుభం జరగటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంట్లో ఏదైనా దరిద్ర బాధ ఉన్నా, ఏదైనా నెగిటివ్ ఉన్నా, ఏదైనా నకారాత్మక శక్తి ఉన్నా, మీకు తెలియకుండా మీకు ఏదైనా చెడుకు జరుగుతున్నా సరేనండి, దాని నుంచి కూడా మీకు విముక్తి కలిగించడానికి కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ పరిహారం చేసేసి చక్కటి ఫలితాలను పొందండి. అలాగే కాకుండా ఈ పరిహారం చేసి చాలామంది కూడా ఫలితాలను పొందారని సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. పూర్వకాలంలో పూర్వీకులు ఎక్కువగా ఈ పరిహారాన్ని పాటించేవారని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారం మీరు కూడా పాటించండి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల అంతా కూడా శుభం అనేది మనకి ఎక్కువగా జరుగుతుందన్నమాట. నెగిటివ్ వెళ్ళిపోతుంది, చెడు వెళ్ళిపోతుంది, ఏదైనా చెడు సమస్య ఉంటే దాని నుంచి మనం బయటపడగలుగుతాము. అలానే మన ఇంట్లో జరిగే తరచుగా గొడవలు, చీటికి మాటికి మనం తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, పిల్లలు మన మాట వినకపోవడం, భర్త మన మాట వినకపోవడం, ఇలాంటివన్నీ కూడా సర్దుపడుగుతాయన్నమాట. ఎందుకంటే ఇది చల్లిన తర్వాత ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి ఆకర్షణ పెరుగుతుంది, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి తప్పకుండా అండి రేపు శుక్రవారం తిది రోజున మీరు పాటించండి. లక్ష్మీదేవి అనుగ్రహం లేదండి, మాకు లక్ష్మీదేవి అనుగ్రహం రావటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. ఇదేంటంటే మనకు శాస్త్రాల్లోనే చెప్పబడ్డ పరిహారం కాబట్టి మీరు తప్పకుండా అండి మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే, ఈ చిన్న ఇబ్బంది ఉంది, ఇది ఇబ్బంది ఉంది, మాకు ఇలానే జరుగుతుంది అనుకుంటారు కదా అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. చాలా వరకు కూడా అండి ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే మనకు నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది అని పండితులు చెప్తున్నారు. శుక్రవారాన్ని మనం అసలు వదులుకోకూడదు అనమాట. ఎందుకంటే నవరాత్రుల్లో మనకు వచ్చే శుక్రవారం చాలా అంటే పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ రోజున కనుక ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లుకోవచ్చు. ఇలా చల్లుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాము. ఇంట్లో ఎలాంటి దరిద్ర బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, నెగిటివ్ ఉన్నా, నకారాత్మక శక్తి మనకు తెలియకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, ఆ ఇబ్బంది నుంచి మీరు సులభంగా బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం అని పండితులు వివరంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో వారికి 100% ఫలితం వస్తుంది. ఇది ఇంటి పరంగానే కాదు, గుర్తుపెట్టుకోండి, మీరు ఏ వ్యాపారం చేస్తున్నా, అంటే మనం చిన్న వ్యాపారం మన ఇంట్లో ఉండే మనం వ్యాపారం చేసుకుంటున్నా సరేనండి, అక్కడ కూడా మనం పాటించవచ్చు, అక్కడ కూడా దీన్ని చేయవచ్చు. అలా
చేసుకోవడం వల్ల వ్యాపారం అంటే సాగకపోయినా, వ్యాపారంలో ఇబ్బందులు వస్తున్నా, వ్యాపార పరంగా ఏదైనా సమస్య అధికంగా వస్తుందనుకోండి, దాని నుంచి మీరు బయటపడటానికి కూడా ఉపయోగపడే పరిహారమని పండితులు చెబుతున్నారండి. కాబట్టి ఏంటంటే రేపు వచ్చే నవరాత్రుల్లో శుక్రవారం చాలా పవర్ఫుల్ కాబట్టి మీరు తప్పకుండా పాటించి మంచి శుభ ఫలితాన్ని పొందండి. అలానే కాకుండా మీకు తిరుగులేని యోగంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలిగి మీకు కావలసినంత సంపద పెరుగుతుంది. మీ ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించి పిల్లలు మీ మాట వినడం, అలానే కాకుండా భర్త మన మాట వినడం, మన ఇంట్లో గొడవలు తగ్గడం, మన ఇంట్లో ఒక అంటే చాలా వరకు కూడా నెగిటివ్ తగ్గి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం, చక్కగా సుఖంగా సంతోషంగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందని పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి చేయండి, చక్కటి ఫలితం వస్తుంది, మీ జీవితం మారి మీకంతా కూడా మంచి జరుగుతుందండి.